నేను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన విషయం మీకు తెలుసు. అందుకే నాకు తపన ఉంటది. అందుకే ఈ నగరం గాని ఈ రాష్ట్రంలోని ప్రతి ఇంటి గాని అన్ని విధాలా బాగుపడాలనే లక్ష్యం నాకు ఉంటది. ఆ కళ చూడాలనే కళ నాకు ఉంటది. దాని కోసం ఎవడో తలమాచినోడు ఏదో మాట్లాడవచ్చు, అంత మాత్రం చేత కాదు. మీకు ఇవన్నీ నేను చెప్పినాను ఇంతకు ముందు. ఇవన్నీ ఊరికే వచ్చేటి కావు, ఆ సామాజిక జరిగే కార్యక్రమాలు కావు. ఎంతో తపన, లోతైన ఆలోచన, నిధుల కూర్పు, ఆ సంయమనం, ఆ ఎగ్జిక్యూషన్ ఉంటే తప్ప సాధ్యమయ్యేటి కావు. గతంలో కాలే, ఇప్పుడు సాధ్యమైనాయి. టీఆర్ఎస్ చేసి చూపించింది. కాబట్టి దయచేసి ఎన్నో అవమానాలు భరించి, ఎన్నో అవహేళనలు భరించి, చివరికి సావు నోట్లో తలపెట్టి సాధించిన ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని అన్ని విధాలుగా బాగు చేయాలనే తపనతో కేసీఆర్ ముందుకు పోతా ఉన్నాడు, టీఆర్ఎస్ ముందుకు పోతా ఉంది. మీరు ఆశీర్వదించి పంపిస్తే, గెలిపిస్తే ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం మా ప్రయత్నాలన్నీ సఫలీకృతం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. ఇండియాలో వరదలు రాని నగరమే లేదు. బొంబాయిలో వరద 10 రోజులు 15 రోజులు వరదలు వచ్చినాయి. మద్రాస్ 21 రోజు, మద్రాస్ అంటే చెన్నై నగరం 21 రోజులు అండర్ వాటర్ ఉంది, వేల లక్షల కార్లు చెడిపోయినాయి. బెంగళూరులో వరదలు, రాజధాని ఢిల్లీలో వరదలు, కోల్కతాలో వరదలు, అహ్మదాబాద్ నగరంలో వరదలు, మీ అందరు కూడా చూసినారు. మన దురదృష్టం మొన్న మన హైదరాబాద్లో కూడా వరదలు వచ్చినాయి. ఏం జరిగిందండి? మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్, పద్మారావు గారు, ఇంకా ఇతర హైదరాబాద్ ఎమ్మెల్యేలు మోకాల్లో నీళ్ళలో వరదల్లో తిరుగుతుంటే నేను కల్లారా చూసినాను. ఒక్కొక్క ఇంట్లోకి పోతుంటే పిల్లలు వచ్చి, మా అయ్యా మా సర్టిఫికేట్ దడిచిపోయినని చూపెడతా ఉన్నారు, అన్నా మా బియ్యం దడిచిపోయినాయి, మా పప్పు దడిచిపోయినని చూపెడతా ఉన్నారు. కొన్ని ఇళ్ళల్లో అయితే చిన్నగా ఉండే మంచాలు నీళ్ళల్లో తేలుతా ఉన్నాయి. అది చూసి నాకు బాధ కలిగి నా కండల్లో నీళ్ళు వచ్చినాయి. 4వ రోజు బతుకమ్మ పండుగ, 5వ రోజు దసరా, లక్షల మంది పేదల కుటుంబాలు ఈ విధంగా అయినాయి. ఏదైనా చేసి వాళ్ళని ఆదుకోవాలని. ఎవడు ధర్నా చేయలే, ఎవడు నన్ను అడగలే, నాకెవరు దరఖాస్తు పెట్టలే, నా అంతట నేనే ఆ పేదలను ఆదుకోవాలని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని పిలిపించి, తర్వాత మనం ఎట్లన్నా సర్దుకుందాం, కమాన్ పేదలకు సాయం చేయాలని చెప్పి ఇంటికి 10,000 రూపాయల సాయం అందించమని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని అమలు చేసినాం. చరిత్రలో ఎవడు ఇయ్యలే, ఢిల్లీలో ఇయ్యలే, బొంబాయిలు ఇయ్యలే, బీజేపీ పరిపాలించిన కాడు ఇయ్యలే, కాంగ్రెస్ పరిపాలించిన కాడు ఇయ్యలే. కానీ ఈడే మాత్రం కిరికిరి పెడతారు నా కొడుకులు. పెట్టలేదా మీరు? చూడలేదా అంటున్నా నేను ఈ మాట, బాధపడి అంటా ఉన్నా. ఇచ్చింది లేదెక్కడా, కానీ ఇచ్చే కాడ కిరికిరి పెడతారా? ఇది మీ విజ్ఞతనా, మీ తెలివా?